ప్రకాశం జిల్లా పొద్రి మండలం మల్లవరం గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయం దగ్గర రమణమ్మ కూల్ డ్రింక్స్ అండ్ టిఫిన్ సెంటర్లో సుమారు అర్ధరాత్రి 2 గంటల సమయంలో చోరీ జరిగింది. చోరీలో సుమారు 45,000 వరకు ఆస్తి నష్టం జరిగిందని యజమాని రెడ్డిబోయిన నరసింహారావు తెలిపారు. ఎన్ని గంటలకు జరిగి ఉంటుంటది? 2 గంటలకి. ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుంది? 45,000. ఎంతమంది వచ్చి ఉంటారు? ఒక 6. ఎన్ని రోజులు అవుతుంది బంక్ పెట్టి? బంక్ పెట్టి నెల అవుతుంది. పర్వాలేదు, వారం 4 రోజుల నుంచి. ఓకే, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా పోలీసులకు కానీ? తొమ్మిదింటికి వస్తామన్నారు. ఎన్ని గంటలకు చూశారు మీరు? నేను మామూలుగా రోజు షాప్ తీసుకున్నట్టు 5 షాప్ తీసుకొని చూస్తూ టీవీ పెట్టుకుని చూసేసరికి షట్టర్ ఓపెన్ చేసేసరికి లేటుగా బెద్దం అనుకున్నాను.